మన రెసిపీ మ్యాంగో కేక్. మీరు సేమ్ కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేస్తే మ్యాంగో కేక్ని చాలా ఈజీగా స్పంజీగా చేసుకోవచ్చు. మరైతే ఈ రెసిపీని మరెవరో కాదు, నేనే చూపిస్తున్నాను, అది ఎలాగో చూద్దాం. సో ముందు బాగా పండిన ఒక చిన్న మామిడికాయని తీసుకొని చెక్కు తీసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసి మ్యాంగో ప్యూరీలాగా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకిళ్ళలో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసి దీనిలో ఒక పావు కప్ షుగర్ వేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యి కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు నుంచి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్లో హాఫ్ కప్ పౌడర్డ్ షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పౌడర్ షుగర్ని ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే దీనిలో గడ్డలేమీ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. సో మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ పాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకున్నామంతే. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుంటున్న బౌల్ పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీనిలో 2 కప్స్ వరకు మైదా తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ మైదాని అంతా కూడా ఇలా సీవ్ చేసుకోవాలి, అంటే జల్లించుకోవాలి. లంప్స్ అనేవి ఏమీ ఉండకూడదు కాబట్టి ఇలా జల్లించుకోవాలి. సో ఇప్పుడు జల్లించుకున్నాక మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, అప్పుడే కేక్ మనకి స్పంజీగా చాలా చక్కగా వస్తుంది. మిక్స్ చేసుకున్నాక ఇలా మనకి టైట్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, ఆ మ్యాంగో ప్యూరీని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఈ మ్యాంగో ప్యూరీని ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని తెలియడానికి ఇలా లేయర్స్ కింద పడితే కరెక్ట్గా ఉన్నట్టు. బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత కేక్ బేక్ చేసుకునే బౌల్కి కింద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో ఇప్పుడు ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని అన్ని సైడ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా మైదా వేసి ఈ మైదాని మొత్తం గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మైదా ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ని వేసి లంప్స్ అనేవి ఏమీ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయన్నమాట. 10 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత ఈ స్టాండ్ మీద ఈ కేక్ బౌల్ని పెట్టేసి ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. కింద స్టాండ్ బదులు సాల్ట్ కానీ ఇసుక కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి కూడా అవైలబుల్ లేకపోతే కింద ఏదైనా ప్లేట్ బార్లిన్స్ పెట్టేయచ్చు. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇంకా బేక్ అవ్వలేదు కాబట్టి ఇంకో 10 మినిట్స్ ఉంచితే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ప్లేట్ ఓపెన్ చేయకూడదు, అలా ఓపెన్ చేస్తే ఆవిరంతా బయటకు పోయి కేక్ సరిగ్గా బేక్ అవ్వదన్నమాట. 10 మినిట్స్ తర్వాత టూత్పిక్ని ఇలా గుచ్చి టూత్పిక్కి కనుక బ్యాటర్ ఏమీ అంటుకోకపోతే కేక్ మనకి కరెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఈ కేక్ని బాగా చల్లారనివ్వాలి. సో ఇప్పుడు కేక్ మనకి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ బౌల్లించి ఈ కేక్ని రివర్స్ తిప్పేసి పైన ఒకసారి మనం ఈ బౌల్ పైన ట్యాప్ చేసుకుంటే కేక్ మనకి కిందకు వచ్చేస్తుంది. మైదా వేసుకున్నాం కాబట్టి కేక్ ఏమీ అడుగంటదు. సో చూసారు కదా, ఈ కేక్ని ఇప్పుడు రివర్స్ తిప్పేసి మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. కేక్ని ఈ మెజర్మెంట్స్తో చేస్తే చాలా స్పంజీగా కరెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా మ్యాంగోస్ ఉంటే మనకి
ఈజీగా ఇంట్లోనే ఇలా మ్యాంగో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా కేక్ మనకి ఎంత స్పంజీగా ఉందో. సో ఇది వంట మన రెసిపీ, నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.